వీడియో. మనం 2020s లేటెస్ట్ విక్రమ్ గురించి మాట్లాడక ముందు 1986 లో రిలీజ్ అయిన కమల్ సర్స్ ఫస్ట్ విక్రమ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకోవాలి. లోకేష్ గారు కమల్ హాసన్ కి డైహార్డ్ ఫ్యాన్, అందువల్ల తను తీసిన మాస్టర్ ఫిల్మ్ లో కూడా కమల్ హాసన్ గారి ఫిల్మ్స్ నుంచే ఫ్యూ సీన్స్ ని ఇన్స్పైర్ గా తీసుకున్నారు. అలానే ఈ విక్రమ్ ఫిల్మ్ కి ఎన్నో ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన విక్రమ్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సూర్య వచ్చేంత వరకు విజయ్ సేతుపతి మెయిన్ విలన్. యాక్చువల్ గా ఏంటంటే విక్రమ్ అనే పేరుతో 1986 లోనే ఒక మూవీ రిలీజ్ అయింది, అది కూడా కమల్ సార్ యాక్ట్ చేసిందే. దానికి ఈ సినిమాకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ లోకేష్ విక్రమ్ సినిమా తీసేటప్పుడు ఫస్ట్ రిలీజ్ అయిన విక్రమ్ ని మైండ్ లో పెట్టుకునే ఫ్యూ సిమిలారిటీస్ యాడ్ చేయడం జరిగింది, అదేంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, సూర్య వచ్చేంత వరకు విజయ్ సేతుపతి మెయిన్ విలన్. విజయ్ సేతుపతి యాజ్ సంతానం. తన క్యారెక్టరైజేషన్ అండ్ లుక్ చూస్తే ఓల్డ్ విక్రమ్ ఫిల్మ్ లో కూడా విలన్ కి ఐస్ దగ్గర నుండి సేమ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అండ్ సినిమా చూశాక సింహం ఎవరు, పులి ఎవరు అనుకుంటాం. బట్ కమల్ సార్, ఐ మీన్ విక్రమ్ ఒక ఈగల్ రెఫరెన్స్ తో జోడిన క్యారెక్టర్ బికాస్ హీ నోస్ అండ్ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. బట్ 1986 లో వచ్చిన విక్రమ్ లో కూడా కమల్ సార్ రోల్ రెఫర్స్ టు ఏ ఈగల్. అయితే 1986 లో వచ్చిన విక్రమ్ ఫిల్మ్ లో కమల్ సార్ ఒక కమాండర్ రోల్ ప్లే చేశారు. అండ్ సేమ్ ఇప్పుడు రిలీజ్ అయిన విక్రమ్ లో కూడా కమల్ సార్ కమాండరే. అండ్ అక్కడ చాలా మంది కమాండర్స్ వల్ల యొక్క ఫేస్ బయటకి రాకుండా మాస్క్ యూజ్ చేసేవాళ్ళు డ్యూ టు ఫ్యూ రీజన్స్. అండ్ ఈవెన్ విక్రమ్ లో కూడా కమాండర్ విక్రమ్ ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని తను చనిపోయాడు అని నమ్మిస్తూ తర్వాత మాస్క్ తో వెళ్తాడు. సో దీన్నే కంప్లీట్ ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అంటారు. ఈవెన్ ఆ మాస్క్ విలన్స్ నుండి క్యారెక్టర్స్ ఆర్ ఎనీథింగ్, బట్ కమల్ సార్ ప్రీవియస్ వర్క్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫ్యాన్స్ అందరికీ విందు భోజనం పెట్టాడు ఈ లేటెస్ట్ విక్రమ్ తో. అయితే విక్రమ్ యూనివర్స్ 1986 నుండే స్టార్ట్ అయిందని ఎన్నో ఫ్యాన్ థియరీస్ బయటికి వస్తున్నాయి. అంటే ఓల్డ్ విక్రమ్ కే ఈ న్యూ విక్రమ్ సీక్వల్ అని. బట్ ఇట్ డిడెంట్ యాజ్ మచ్ ట్రూత్. టైటిల్ అండ్ సీన్స్ ఇన్స్పైర్డ్ మాత్రమే, కానీ నో అదర్ కనెక్షన్స్. కానీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. నో లెట్స్ టాక్ అబౌట్ వాట్స్ ఫారెస్ట్. ఎందుకంటే మనకి ట్రైలర్ నుంచి ఫిల్మ్ వరకు ఒక ఫారెస్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకునే సినిమాని చూపించారు, అందులోనూ మెయిన్లీ హిడెన్ డీటెయిల్స్ కూడా. సో మనకి స్టోరీ అంతా ఫారెస్ట్ ని హింట్ చేస్తూ ఉంటుంది. సో మనం విక్రమ్ యొక్క మొదటి గ్లిమ్స్ ని గమనిస్తే, ఐ మీన్ సినిమా కాకుండా ఇంతకు ముందు ఒక టీజర్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఇట్ స్టార్ట్ లైక్ ఎ ఫారెస్ట్ రెఫరెన్స్ అండ్ వీ కెన్ సీ దట్ గోస్ట్ మీన్స్ యాజ్ విక్రమ్. అదే ఇంట్రోలో ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇంట్లో ఎంటర్ అవుతారో జింక యొక్క రెఫరెన్స్ చూడవచ్చు, మీంట్ వచ్చేవాళ్ళు జింకలు అని. వాళ్ళు వచ్చేది తినే తిండి కోసమైనా నెక్స్ట్ వాళ్ళు కమల్ సార్ కి తిండి అవుతారు అని పాపం వాళ్ళకేం తెలుసు. జస్ట్ కిడింగ్. ఈ గ్లిమ్స్ లోవి ఒకటి కూడా సినిమాలో లేవు, బికాస్ ఇది జస్ట్ ఇంట్రో కోసమే షూట్ చేశారు. ఇంట్రో కోసమే చేసినా సరే మనకి కొన్ని హింట్స్ ఇచ్చారు, అదే ఫిల్మ్ లో పొలిటికల్ అండ్ పోలీస్ కి రిలేటెడ్ అని. బట్ అది పూర్తిగా రివీల్ చేయలేదు. కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ నెక్స్ట్ పార్ట్. పొలిటిక్స్ కి డ్రగ్స్ కి అండ్ డ్రగ్స్ డీలర్స్ కి ఎలాంటి సంబంధం ఉందో చూడాలి. అండ్ యాడింగ్ వన్ మోర్ పాయింట్, బట్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, విక్రమ్ కొడుకుని చంపింది ఎవరు, వాట్స్ ద రియల్ స్టోరీ అనుకుంటాం. విక్రమ్ కొడుకుని చంపిన వాళ్ళు మాస్క్ రూపంలో తిరగవచ్చు, అదే ఈ గ్లిమ్స్ లో చూపించినట్టుగా. అండ్ చంపిన వాళ్ళు పొలిటిక్స్ అండ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అయితే ఈ సీన్ మూవీలో లేకున్నా సరే ఇట్ మే హింట్ సంథింగ్ అబౌట్ విక్రమ్. నేను జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను, సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ. ఇప్పుడు మెయిన్ థింగ్ ని మాట్లాడుకుందాం. ఖైదీ సినిమా అనేది ఒక్క రాత్రిలో ఎండ్ అవుతుంది. ఆ రాత్రి కంప్లీట్ అయిన నెక్స్ట్ 3 మంత్స్ కి విక్రమ్ మూవీ కంటిన్యూ అవుతుంది. జనరల్ గా గమనిస్తే లోకేష్ గారి సిమిలారిటీస్ బిర్యానీ, గన్స్, డ్రగ్స్ అండ్ డార్క్ నైట్స్ ఇలా. బట్ ఇంకో మ్యాటర్ ఏంటంటే మాస్టర్ లో విజయ్ తలపతి ఆటోలో నుంచి ఫస్ట్ లెగ్స్ తో బయటకు వస్తాడు. యాజ్ సేమ్లీ విక్రమ్ లో కూడా సేతుపతి ఆటోలో నుంచి పడుకున్నట్టుగా బయటకు వస్తాడు. బట్ వీ హ్యావ్ వన్ అదర్ సిమిలారిటీ ఓన్లీ ఇన్ లోకేష్ యూనివర్స్, అదే ముగ్గురు ఒకే టార్గెట్ పైన నడుచుకుంటారు అనేది చెప్పగలం. ఈవెన్ ఢిల్లీ క్యారెక్టర్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ దాన్ అదర్ క్యారెక్టర్స్, బికాస్ ఢిల్లీ ఏం చేసి జైలుకి వెళ్ళాడు అనేది మెయిన్ సస్పెన్షన్. అండ్ చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, అదే విక్రమ్ రిలీజ్ అయ్యాక ఖైదీ 2 ఫస్ట్ రిలీజ్ అవుతుందా లేక విక్రమ్ 2 అని. సింపుల్, నెక్స్ట్ లోకేష్ గారు ఖైదీ 2 రిలీజ్ చేయవచ్చు, బికాస్ టు రివీల్ సంథింగ్ అబౌట్ కార్తీస్ ఢిల్లీ క్యారెక్టరైజేషన్. తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఇంపార్టెన్స్ కూడా ఉంది కదా. సో అలానే ఆ తర్వాత మనకి విక్రమ్ 3 రిలీజ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఫ్యూ కన్ఫర్మేషన్స్ అనేవి ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఖైదీ 2 ఎలా ఉండబోతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే కార్తీ అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు, అసలు తను ఏం చేసి జైలుకి వచ్చాడు అనేదే మెయిన్ ప్రశ్న. అండ్ సినిమాలో కూడా కార్తీ అంటాడు 10 ఏళ్ళు లోపల ఉన్నా అనేది మీకు తెలుసు, లోపలికి రాకముందు ఏం చేశానో తెలియదు కదా సార్ అని అంటాడు. ఆ డైలాగ్ లో ఒక హైప్ అండ్ ఎక్కడ లేని హై ఇస్తుంది. కాబట్టి ఖైదీ 2 ఈజ్ అబౌట్ కార్తీస్ పాస్ట్. సో తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఆ రేంజ్ లో ఎలివేట్ చేశారంటే ఖచ్చితంగా ఒక మాస్ ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఖైదీ 2 ఈజ్ అబౌట్ కార్తీస్ పాస్ట్, మొత్తం పాస్ట్ లో తను ఏం చేశాడు, అబౌట్ హిస్ వైఫ్ అండ్ డాటర్ అనేది ఖైదీ 2 లో చూడొచ్చు. అండ్ ఖైదీ 2 లో సీక్వెల్ కన్నా ప్రీక్వెల్ లా ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఖైదీ ఈజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కోన్ ఎయిర్ హాలీవుడ్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్, విజయ్ తలపతి హ్యాస్ ఎ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ దిస్ యూనివర్స్ అని అడిగితే నాట్ షూర్, బట్
దెర్ ఆర్ ఫ్యూ హింట్స్ అబౌట్ ఇట్. అదేంటంటే లోకేష్ కనగరాజ్ గారు విజయ్ తలపతితో తలపతి 67 అనే ప్రాజెక్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో దాని తర్వాతే మనకి ఖైదీ 2 ఆర్ ఎల్స్ విక్రమ్ 3 అనేవి రిలీజ్ అవుతాయి. అయితే తలపతి 67 గురించి మాట్లాడుకుంటే అందులోనూ కూడా ఎలాంటి సాంగ్స్ ఉండవు, సేమ్ యాజ్ లైక్ ఖైదీ అనమాట. అండ్ ఈ తలపతి 67 వచ్చేసి ప్యూర్ మాస్ యాక్షన్ ప్లస్ డార్క్ నైట్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది, సేమ్ యాజ్ లైక్ ఖైదీ అండ్ విక్రమ్. సో ఇట్ సౌండ్స్ సిమిలర్లీ లైక్ విక్రమ్ అండ్ ఖైదీ. సో ఖచ్చితంగా విక్రమ్ యూనివర్స్లో తలపతి విజయ్ వస్తాడు అని చెప్పట్లేదు, కానీ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ తమిళ్లో ఉన్న ది బెస్ట్ యాక్టర్స్ అందరినీ ఫిల్మ్లో చూపించారు, తమిళ్లో ఉన్న వన్ ఆఫ్ ది ప్రెజెంట్ మాస్ హీరో తలపతి విజయ్ కాబట్టి, ఎంతైనా లోకేష్ తలపతి విజయ్ కూడా ది బెస్ట్ కాంబినేషన్ కాబట్టి వస్తే బాగుంటుంది అని అంచనా వేయొచ్చు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ విక్రమ్ డిలేటెడ్ క్లిప్స్. అదే మనకి విక్రమ్ ఒరిజినల్ ప్రింట్ ఎలా ఉంటుందంటే, మనకి ఈ విక్రమ్ మూవీ కొంచెం బోల్డ్ టైప్ గాను కొంచెం ఓపెన్ మైండెడ్ గాను ఉంటుంది. స్క్రిప్ట్ ప్రకారం విక్రమ్, ఫహద్ ఫసిల్, విజయ్ సేతుపతి అండ్ సూర్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అన్ని చాలా చక్కగా చూపించారు. బట్ విక్రమ్, ఫహద్ ఫసిల్, విజయ్ సేతుపతి వంటి క్యారెక్టర్స్ లో ఫ్యూ డైలాగ్స్ అనేవి ఉండేవి, బట్ వాటిని వాళ్ళు కట్ చేయడం జరిగింది. బికాస్ సెన్సర్ అయ్యాక అందులో ఉన్న బోల్డ్ పాయింట్స్ అండ్ అన్అడ్జస్టెడ్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేయడం జరిగింది. సో అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో కొంత ఈ యాక్షన్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు కదా. సో దట్స్ అ రీజన్. సో వన్స్ థింక్ ఇట్, అలాంటి మాస్ డైలాగ్స్ కూడా సినిమాలో ఉండుంటే ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చేవారు లోకేష్ గారు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ మోర్ డిలేటెడ్ ఎనీథింగ్. ఇప్పుడు ఫ్యాన్ థియరీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే విక్రమ్ మూవీ చూశాక మీలో కొందరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నెక్స్ట్ యూనివర్స్ లో ఆ హీరో రావచ్చు, ఈ హీరో రావచ్చు, ఇలా జరగవచ్చు అని. అలా కొన్ని హైలైటెడ్ ఫ్యాన్ థియరీస్ ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఇఫ్ ధనుష్ ఇన్ విక్రమ్. అదే ఆల్రెడీ సూర్య, విజయ్ సేతుపతి వంటి ఇంట్రెస్టింగ్ ర్యావ్ అండ్ రెస్ట్ క్యారెక్టర్స్ మనం ఈ సినిమాలో చూడొచ్చు. అండ్ అలాగే ధనుష్ యొక్క మాస్ పర్ఫార్మెన్స్ ఇన్ అసురన్ అండ్ కర్ణన్ లో చూసే ఉంటారు. సో ధనుష్ కూడా ఈ యూనివర్స్ లో ఎంటర్ అవుతే ఖచ్చితంగా సెట్ అవుతాడనే చెప్పాలి. జస్ట్ ఫ్యాన్ థియరీస్ మాత్రమే వచ్చాయి. అదేంటంటే విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారికి మనవడు రోల్ అనేది చూడవచ్చు. అదే అతడే ఒకవేళ ధనుష్ గా తిరిగి వస్తే ఎలా ఉంటుంది, ఇది ప్రెజెంట్ హైలైట్ అవ్వబడిన థియోరీ కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది నిజం కాదు, బట్ జస్ట్ వాట్ ఇఫ్ హ్యాపెన్స్ లైక్ దిస్ అనేది మా ఒపీనియన్. ఎందుకంటే ఇది యూనివర్స్ కాబట్టి ఎన్ని పార్ట్స్ ఉంటుంది అనేది అది వాళ్ళ ఇష్టం. సినిమాకి ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి, ముందు ముందు ఎలా ఉండబోతుంది, నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఖచ్చితంగా అప్కమింగ్ పార్ట్స్ లో ఇంకొందరో హీరోస్ ని యాడ్ చేయవచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ ధనుష్ అనేది అయితే చెప్పలేము. సెకండ్ థియరీ వచ్చేసి డోస్ ఢిల్లీ ఈజ్ ఏ ఏజెంట్. అదే ఖైదీలో ఉన్న కార్తి ఢిల్లీ రోల్ ప్లే చేశాడు, అది మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఢిల్లీ అనే వ్యక్తి ఒక ఏజెంట్గా కమల్ హాసన్ దగ్గర వర్క్ చేస్తాడా అనేది ప్రెజెంట్ థియోరీ. నిజంగా ఒకవేళ ఢిల్లీ కూడా ఒక ఏజెంట్ అయితే మాస్ ఉంటుంది కదా, బట్ ఖైదీలో తన యొక్క అసలైన మాస్ చూసాం కాబట్టి ఖచ్చితంగా ఏజెంట్ అయ్యే అవకాశం అస్సలు లేదు. కమల్ హాసన్ గారితో చేతులు కలిపే ఛాన్స్ అయితే ఉంది. సో దీస్ ఆర్ ద థియరీస్ అబౌట్ విక్రమ్ బై ఫ్యాన్స్. అండ్ ఓవరాల్గా నేను పట్టుకునే డీటెయిల్స్ అండ్ మై ఒపీనియన్ అయితే ఇదే అనమాట. అండ్ ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో ఈ టాపిక్ మీద ఎన్నో వీడియోస్ చేశాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ వాచ్ ఇట్. వీడియోస్ అనేవి ఎండ్ స్క్రీన్స్లో ఉంటాయి. సో ఎనీవేస్ ఇదే అనమాట ఇవాళ యొక్క వీడియో అండ్ స్టార్ట్.